బెయిల్ రాలేదు. మరి ఏ రకంగా కడిగిన ముత్యమో మాకు అయితే అర్థం కావడం లేదు. నేను మరొకసారి కోరుతా ఉన్నాను, మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, కానీ భారతీయ జనతా పార్టీ మీద విమర్శిస్తే మాత్రము ఖచ్చితంగా మేము ప్రతి సవాల్ చేస్తాము. ఈ యొక్క కేసీఆర్ కుటుంబ యొక్క అవినీతిని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం ఇదే విధంగా కొనసాగిస్తామని కూడా మనం చేస్తా ఉన్నాను. మొన్నటి రోజు సాయంకాలం 4 గంటలకు మన హైదరాబాద్ నగరంలో చెర్లపల్లిలో ఉన్నటువంటి స్లాటర్ హౌస్ దగ్గర చెంగిచెర్ల స్లాటర్ హౌస్ దగ్గర అక్కడ నివాసం ఉంటున్నటువంటి ట్రైబల్స్ ముఖ్యంగా మగవాళ్ళు ఎవరు లేరు, ఈ యొక్క హోలీ పండుగ సందర్భంగా మగవాళ్ళందరూ కూడా మందిరానికి వెళ్ళారు. వాళ్ళకు ఇష్టగురు అయినటువంటి ఆ దేవాలయానికి అందరు కలిసి వెళ్ళారు. మహిళలు అక్కడ మైక్ పెట్టుకొని హోలీ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఎదురుగా ఉన్నటువంటి మసీదు నుంచి 100 మంది మహిళలు, పసిపిల్లలు, గర్భవతి స్త్రీలు అనే విచక్షణ లేకుండా వాళ్ళ మీద రాళ్లతో విపరీతంగా దాడి చేసి 30 మందిని గాయపరిచారు మొన్న 4 గంటలకు. మాఫియా సామ్రాజ్యాన్ని వెళ్తున్నటువంటి గత 30 సంవత్సరాలుగా ఒక నేర సామ్రాజ్యము ఈరోజు చెంగిచెర్లలో నడుస్తూ ఉంది. చాలా రెక్కాడితే డొక్కాడనటువంటి పేద గిరిజన మాతృమూర్తులు ఆడబిడ్డలను పట్టుకొని విచక్షణారహితంగా తలలు పగిలే విధంగా దాడులు చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర చేశారే తప్ప ఈరోజు ఉదయం వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. గత రాత్రి నేను స్వయంగా వెళ్ళి వాళ్ళందరినీ చూసి వచ్చాను. మరి ఈరోజు హోమ్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది,